श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुख्यन्ति यंसूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकोकं सत्यं परं धीमहि धर्मप्रोज्जितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किंवापरैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गणितं फलं शुकं कादमृतद्रवसंयुतं विभत भागवतं रसमालयं मुहुरहो रसिका भविभावकाः श्रीमात्रे इंदाक नेनु मीकु चेप्पिन श्लोकालु అత్యంత కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి మంగళాచరణ శ్లోకాలు శ్రీమద్భాగవతంలో. ఇవాళ ఎందుకు మీకు ఈ శ్లోకాలు వినిపిస్తున్నాను అంటే, ఈ ఎపిసోడ్ నేను అక్షయ తృతీయ రోజు రిలీజ్ చేస్తున్నాను. ఈ అక్షయ తృతీయ రోజున ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే విషయం గురించి చెప్పడానికి. చాలామంది బిజినెస్ మ్యాన్లు అందరూ కూడా ఒక దగ్గరికి కూడగలుపుకొని ఈ అక్షయ తృతీయని ఒక కమర్షియల్ ఆబ్జెక్ట్గా దానికి మార్చేసి అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి, బంగారం కొనాలి, అక్షయ తృతీయ ఆఫర్స్ అని చెప్పి మీకు బంగారం మీకు అంటపెడుతున్నారు. వాస్తవంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని చెప్పి ఏ శాస్త్ర గ్రంథంలో కూడా, ఏ ఉద్గ్రంథంలో కూడా లేదు. అయితే దీన్ని మార్చేశారు. అక్షయ తృతీయ అంటే అర్థం ఏంటిది అంటే, అక్షయం, క్షయము అంటే నశించేది, అక్షయం అంటే నశించనటువంటిది. ఏదైతే నశించదో, ఏదైతే చిరకాలము నిలుస్తుందో అది అక్షయము. ఈ వైశాఖ శుద్ధ తృతీయ రోజు ఎందుకు అక్షయ తృతీయ అని అన్నారు అంటే, పూర్వము బలిచక్రవర్తి శ్రీమన్ మహావిష్ణువుకి 3 అడుగుల నేల దానం చేసింది ఈ అక్షయ తృతీయ రోజు. అలా దానం చేసి బలిచక్రవర్తి చిరంజీవి అయ్యాడు, ఎప్పటికీ నిలిచిపోయాడు. ఈ అక్షయ తృతీయ రోజున చేయవలసింది ఏంటి అంటే, పుణ్య కార్యక్రమం చెయ్యాలి. అంటే ఏది తెచ్చుకోవడం కాదు, అంటే ఆ రోజు మీరు బంగారం తెచ్చుకుంటే బంగారం అక్షయం అవుతుంది, నిలిచిపోతుంది అని తప్పదు. బంగారం కొనవలసిన రోజు గురువారము, పుష్యమి నక్షత్రం. అది ఎప్పుడైనా కలిసినని, మంగళవారం కానీ అమావాస్య కానీ, గురువారము పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు బంగారం కొనుక్కోవాలి. అది శాస్త్ర ప్రమాణం ఉంది దానికి. ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఎక్కడా లేదు. అయితే ఈ అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి అంటే, ఇదిగో చక్కగా శ్రీమద్ భాగవతం ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కొని ఒక యోగ్యునైనటువంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అంటే విద్య పెరిగేటట్టుగా దానం ఇవ్వండి. మీ పిల్లలకి తండ్రి కూడా గురువుతో సమానం, తల్లి కూడా గురువే, తల్లి ప్రథమ గురువు. మీ పిల్లలకి ఆ రోజున ఒక మంచి పుస్తకం కొని మీ పిల్లలకి ఇవ్వండి. ఆలోచన, మీ పిల్లలకి ఆ పుస్తకం ఇచ్చి దాని యొక్క విలువలు తెలియజేసి, అరే నాన్న ఈ పుస్తకం చదువుకో అని చెప్పి ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వండి. శ్రీమద్ భగవద్గీత కానివ్వండి, సుభాషితాలకు సంబంధించి కానివ్వండి, ఏదైనా. ఈ భాగవత కథలు మీకు రామకృష్ణ మఠంలో దొరుకుతాయి. ఈ రోజు అక్షయ తృతీయ రోజున ఏదైనా పుస్తకం కొనివ్వండి. అక్షయ తృతీయ రోజున దేవస్థానానికి వెళ్ళి చక్కగా స్వామివారికి, అమ్మవారికి చక్కగా అర్చన చేయించండి, సహస్రనామార్చన చేయించండి. ఈరోజు వీలైతే గనక చక్కగా విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, మీకు డబ్బులు మీరు పెట్టుకోలేని పరిస్థితి ఉంది, మీరు ఎవరికి దానం చేయలేని పరిస్థితి ఉంది అనుకోండి, భగవంతుడు అందరికీ ఎక్కడో ఒక చోట శక్తినిస్తాడు. దానము చేయటం వల్ల గొప్ప గుణం ఏంటంటే, దానం ధ్రువం ఫలతి పాత్ర గుణానుకూల్యాత్ అని శాస్త్రం చెప్పింది. అక్షయ తృతీయ అదేవిధంగా గ్రహణ సమయాల్లో కనుక దానం చెయ్యాలి అని ఎందుకు అన్నారు అంటే, ఏదో బ్రాహ్మణులకు దిక్కులేకనో, వాళ్ళకి అనామకులనో, వాళ్ళకి ఏదో మీరు దానాలు చేస్తే బతుకుతున్నారనో కాదు. అది బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఏంటంటే, బ్రహ్మం జానాతీతి బ్రాహ్మణ, ఎవడైతే కనుక బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడో అతడు బ్రాహ్మణుడు. వాస్తవంగా నిజమైనటువంటి బ్రాహ్మణుడికి ఏమీ అక్కర్లేదు, చక్కగా సంధ్యావందనము, అనుష్ఠానము, ఇంత దేవతా పూజ అంతే. కానీ ప్రస్తుత కాలంలో
ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత బ్రాహ్మణుడి ఏర్పడింది. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అన్నట్టుగా ఇప్పుడు అందరూ కూడా పరశురాముడిలాగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకోసం అంటే బ్రాహ్మణులకు విలువ లేకుండా పోతుంది, వాళ్ళకి సమాజంలో ఒక అస్తిత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఇవాళ నేను కూడా కమర్షియల్గా నేను ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాను, బికాస్ నేను పరశురాముని యొక్క శిష్యుణ్ణి, మా పరశురామ క్షేత్రంలో చదువుకున్నటువంటి వాడిని, ఉడిపి క్షేత్రంలో చదువుకున్నాను నేను. కాబట్టి ఇదం బ్రాహ్మణం ఇదం క్షేత్రం, లౌకిక ధర్మం ఎలా ఉండాలి అలా ఉండాలి. కానీ ఈ అక్షయ తృతీయ రోజు దానం ఎందుకు చెయ్యాలి అని అంటే, ఇవాళ మీరు సముద్రం చూస్తున్నారు, ఉప్పు నీళ్ళు ఉంటాయి, చక్కటి మంచి నీళ్ళన్నీ కూడా కలిసి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి, ఉప్పు నీళ్ళు అయిపోతున్నాయి. మళ్ళీ సూర్యుడు ఏం చేస్తున్నాడు, ఆ ఉప్పు నీటిని అంతా కూడా ఆవిరి చేసి మేఘాలుగా మార్చి మళ్ళీ మనకి పంటలు పండడానికి ఔషధీయ గుణంగా మార్చి, సూర్యచంద్రుడు ఇద్దరు కూడా కలిసి ఆ మేఘాల్లో 95 దినశతే అంటే 95 రోజులు ఆ మేఘాలను తయారు చేసి మళ్ళీ మనకి ఔషధ రూపంలో దివ్యమైనటువంటి జల రూపంలో అమృతము అని అంటారు. తెలుసా ఆయుర్వేదంలో వర్షపు నీటిని అమృత బిందువులుగా చెప్తారు, అమృతం అని అంటారు వర్షాన్ని. అలాంటి వర్షం నీటితో మనకి మళ్ళీ మొలకలు మనకి ఆహారం అన్ని కూడా దొరుకుతున్నాయి. ఇది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ అనమాట, సైక్లింగ్. అలాగే మీరు సంపాదిస్తున్న నదులన్నీ ఏం చేస్తున్నాయి, వడ్లన్నీ తీసుకుంటూ భూమిలో ఉన్నటువంటి ధారలన్నింటిలో కూడా నీళ్ళని ఇస్తూ భూమిని బలంగా చేస్తూ భూమిని శాంతపరుస్తూ నదులన్నీ చివరికి సముద్రంలో కలిసిపోతున్నాయి. అట్లాగే ఈ లౌకిక ప్రపంచంలో మీరందరూ కూడా ఏవో జీవన భృతి కోసమనో మీరు కొన్ని పనులు చేస్తున్నారు, కానీ తెలుసో తెలియకో మీ జీవన భృతి కార్యక్రమంలో కొన్ని మంచి పనులు చేస్తున్నారు, కానీ కొన్ని చెడ్డ పనులు కూడా చేస్తున్నారు. ఎక్కడో ఒక చోట హింస కూడా ప్రేరేపణ జరుగుతుంది మీరు చేసే పనులు. కాబట్టి ఎక్కడో ఒక చోట జరిగినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి తప్పులకు క్షమాపణ పూర్వకంగా పశ్చాత్తాపంగా ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా దానం చేస్తే ఆ దానము అక్షయమయ్యి పుణ్యరూపంలో తిరిగి మీకు ఎట్లాగైతే కనుక సూర్యుడు వెలుగుతోటి దివ్యమైనటువంటి వెలుగుతో ఆ ఉప్పు నీటిని తీసుకుంటాడో అలా ఆ బ్రాహ్మణుడు దివ్యత్వం కలిగినటువంటి అనుష్ఠానపరుడైనటువంటి బ్రాహ్మణుడు మీ దగ్గర ఉన్నటువంటి యొక్క మీ దగ్గర ఏదైతే నెగిటివ్ ఎనర్జీ, నాట్ ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ, మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఒక శక్తిని తాను తీసుకొని దాన్ని శుద్ధి చేసి మళ్ళీ మీకు దైవత్వ రూపంలో ఆశీర్వాద రూపంలో ఇస్తారు. మళ్ళీ అదే బ్రాహ్మణుడు కదా మీ ఇంట్లో వచ్చి పెళ్లి చేసి మిమ్మల్ని ఆశీర్వదించాల్సింది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఇందులో ఎక్కడైనా స్వార్థం ఉందా? బ్రాహ్మణులు చెప్పేది మేము వేద మంత్రాలు మొత్తం చదివిన తర్వాత చెప్తాం. అపుత్ర పుత్రిణ సంతో పుత్రిణ సంతో పౌత్రిణ అదనా సదనా సంతో జీవంతు శరతాశ శరదాంశతం అని అంటారు. మళ్ళీ ఆ ప్రారంభం కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. స్వస్తి ప్రజాభ్య, ప్రజలందరికీ కూడా స్వస్తి జరగాలి. ఇక్కడ ఏ కులం గురించో ఏ మతం చెప్పలేదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. ఈ భూమి యందు అందరు కూడా న్యాయ మార్గంలో వెళ్ళాలి. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవులకు బ్రాహ్మణులకు శుభం కలగాలి. ఈ ప్రపంచంలో గోవులు మనకి చాలా ఇస్తున్నాయి, మనకి వాటిని విలువ తెలుసుకోలేక వాటిని చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మనం వాటిని కాపాడలేకపోతున్నాం. మనం గోవులను ఏం చేయాల్సిన అవసరం లేదు, సంరక్షించుకుంటే చాలు. వాటికి అవి ఏం అడుగు కూడా అడుగు, మిమ్మల్ని సంరక్షిస్తే చాలు అంటున్నారు. అలాంటి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. గోవులు బ్రాహ్మణులు కనుక ఎక్కడైతే సంతోషంగా ఆనందంగా ఉండరో అక్కడ ఇంకేం చెప్పాలి, అలా చెప్పకూడదు, అంత అనిష్టం జరుగుతుంది. మీరు అంటున్నారు ఇదే మాటనగానే ఎవరైనా నాస్తికులు అనిస్తారు, ఏమండి బ్రాహ్మణులు ఎక్కడున్నారు, మరి అమెరికా చాలా బాగుంది కదా, బ్రెజిల్లో బాగున్నారు కదా, ఫిన్లాండ్ లో బాగున్నారు కదా, అక్కడ బ్రాహ్మణులు లేరు కదా అని అంటారు. ఇక్కడ బ్రాహ్మణత్వము అంటే ప్రకృతి, ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఆరాధిస్తారు. వేరే అన్ని మతాలలో కూడా ప్రకృతిని ఆరాధించమని ఉంది, హింసించమని ఏ మతంలో కూడా లేదు. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రకృతిని ఆరాధిస్తున్నారు కాబట్టి అక్కడ ఇంకా బాగున్నాయి. కానీ కంపేర్ టు క్రైమ్ రేట్ వరల్డ్ వైడ్గా మన ఇండియాలో కొంచెం తక్కువని, కానీ ఇవన్నీ తగ్గాలి. అంటే మనుషులందరి లోపల సద్భావన ఏర్పడాలి.
అందుకోసం ఈ అక్షయ తృతీయ రోజున మీ యొక్క పుణ్యాన్ని అక్షయం చేసుకోండి, పుణ్యం సంపాదించండి. ఈరోజు ఎవరికైనా సరే చల్లటి నీళ్లు పెట్టండి. మీకు కష్టం లేదా, ఒక కుండలో నీళ్లు తీసి బయట పెట్టి అందరికీ చల్లటి నీళ్లు తాగించండి, మజ్జిగ తాగించండి. భాండదానము అంటారు, అంటే పూర్ణ కుంభదానము అంటారు. ఏదైనా రాగి పాత్రలో నీళ్లు పోసి బ్రాహ్మణుడికి దానం చేయండి, పళ్ళు ఇవ్వండి, భగవంతుడికి వాళ్ళ మామిడిపండ్ల రసంతో అభిషేకం చేయండి. అక్షయ తృతీయ నుంచి మామిడిపండు తినాలి కానీ నియమం. అక్షయ తృతీయ రోజున భగవంతుడికి మామిడిపండ్లు ఇవ్వండి, రథోత్సవాలు చేయించండి, ఉత్సవాలు చేయించండి. మీ యొక్క ఊర్లో ఎక్కడైనా సరే ఉత్తరాది మఠం ఉన్నా, రాఘవేంద్ర స్వామి మఠం ఉన్నా, శృంగేరి మఠం ఉన్నా, అక్షయ తృతీయ రోజున దివ్యమైనటువంటి పూజలు జరుగుతాయి. అక్కడ ఆ మఠాలలోకి వెళ్ళండి, డొనేషన్ చేయండి. ఒక 50 రూపాయలు ఇవ్వండి, ఒక 10 రూపాయలు ఇవ్వండి. ధర్మ కార్యానికి వినియోగిస్తారు వాళ్ళు, ఎక్కడ స్వార్థానికి వినియోగించరు. కడుపు నిండా అన్నం పెట్టండి ఎవరికైనా సరే. ఆవులకు బెల్లం పెట్టండి ఈ అక్షయ తృతీయ రోజున. గోవుకి నువ్వులు బెల్లం పెట్టండి, అవి విపరీతమైన ఆనందంతో మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాయి గోవులకి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున ఏదైనా ఒక మంచి పని చేయండి, దానం చేయండి, ఎప్పటికీ నిలిచిపోతుంది. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున శ్రీమద్ భాగవత పుస్తకాన్ని మీరు కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి. మీకు ఆ పూర్వజన్మ సుకృతం వల్లనో యుగజన్మ సుకృతం వల్లనో శ్రీమద్ భాగవతము శ్రీమద్ భగవద్గీత పుస్తకాన్ని కొనుక్కొని మీ ఇంటికి తీసుకొచ్చి దేవుడి గదిలో పెట్టి పూజ చేసుకోండి. మీరు చదవాలి అన్న సంకల్పం చేసుకుంటే చాలు, భగవంతుడు ఎక్కడో ఒక చోట మీకు భాగవతం వినిపించే అనుగ్రహం మీకు కలిగిస్తాడు. శ్రీమద్ దేవీ భాగవతం కానివ్వండి, శ్రీమద్ భాగవతం కానివ్వండి, శ్రీమద్ భగవద్గీత కానివ్వండి, లేదంటే రామాయణం కానివ్వండి, ఇలాంటి పుస్తకాలు కొనుక్కొని బ్రాహ్మణ పిల్లలు ఉంటారు వాళ్ళకి పిలిచి ఇవ్వండి. ఉత్సాహం ఉన్నటువంటి పిల్లలకు, చదువుతాను అనేటువంటి పిల్లలకు ఇవ్వండి. లేదా ఈ బ్రాహ్మణులు అనే భావన మీకు లేదు, వాళ్ళ మీద మీకు వైరభావం ఉంది, అయినా పర్వాలేదు, మీరు నాస్తికులా పర్వాలేదు, ఒక 100 నోటు పుస్తకాలు కొనుక్కొని స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇవ్వండి. అది కూడా మంచి పని. చదువు కోసం మీరు ఇస్తున్నారు కదా, అది కూడా మీకు అక్షయం అవుతుంది. ఈ అక్షయ తృతీయ రోజున దానం చేయండి, అందరికి ఉపయోగపడేటువంటి దానం చేయండి, నిస్వార్థంగా చేయండి. ఈ దానం వల్ల నాకేదో దొరుకుతుంది అని అనుకోకండి, సేవ నిస్వార్థంగా దానం చేయండి. ఇది అక్షయ తృతీయ రోజున చేయవలసిన పనులు. నేను కూడా అక్షయ తృతీయ రోజున హైదరాబాద్లో బర్కత్పూర్లో చక్కగా మా గురువుల వారు శ్రీమన్ మధ్వాచార్యుల వారి యొక్క ఆశీర్వాదము అనుగ్రహపూర్వకంగా, శ్రీ 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 సత్యాత్మతీర్థ శ్రీపాదం గారి వారి అనుగ్రహపూర్వకంగా, వాళ్ళ ఆజ్ఞానుసారంగా మేము అక్కడ చక్కగా రథోత్సవము, ఆంజనేయ స్వామికి గంధలేపన పూజ, ఆ రోజు శ్రీమద్ సుమధ్వ విజయ పారాయణం ఉంటుంది, అలా చక్కగా అన్ని సేవలకి మేము కూడా మాకు సాయినంత శక్తిగా మేము అక్కడ సేవ చేసుకుంటున్నాం. అట్లా ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మము మిమ్మల్ని కాపాడుతుంది. ఇది అక్షయ తృతీయ రోజున చేయవలసిన పని. అక్షయం అంటే ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఎప్పటికీ తరగదు, అది పుణ్యము మాత్రమే. ఎందుకోసం అంటే బంగారం ఇవాళ తెచ్చిపెట్టుకుంటారు, బంగారం ఎక్కడుంటుంది? మీరు పోయిన తర్వాత మీ పిల్లలు ఎవరో మనవాళ్ళు మనవాళ్ళు వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోరు. పుణ్యం సంపాదించుకున్నారు, ఈ శరీరం వదిలిన తర్వాత సూక్ష్మ శరీరంతో వెళ్ళాలి. సూక్ష్మ శరీరంతో ట్రావెల్ చేసేటివి కర్మఫలాలే, అది పాపరూపంలో పుణ్యరూపంలో కర్మఫలమే ట్రావెల్ చేస్తుంది. సో ఇవన్నీ లౌకికమైనటువంటి చింతన వదిలేయండి, భగవత్ చింతన చెయ్యండి. చక్కగా అక్షయ తృతీయ రోజు అందరికీ గొంతు తడపండి, కడుపు నిండా అన్నం పెట్టండి, మజ్జిగ దానం చేయండి, ఏదో ఒక మంచి పని చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మీ డాక్టర్ ప్రదీప్ జోషి, శ్రీమాత్రే నమః.